హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము నేటివ్కి వెళ్తున్నాము షాపింగ్ చేసాము అని చెప్పేసి ఇది నేటివ్కి వెళ్ళే ముందు రోజు అనమాట ఆ రోజు ఏమేం చేశాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇది వచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసాను అనమాట అంటే కిచెన్లో వర్క్ అయిపోతే సో తర్వాత మనం ఈజీగా ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి త్వరగానే అంతా కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి లైక్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట సో అప్పుడు నేను స్టార్టింగ్ వచ్చేసి నేను శ్రీ క్లోత్స్ ఉంటాయి కదా షర్ట్స్ అవి వాటిని ఐరన్ చేయడంతో స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఐరన్ అది అయిపోతే సో ఈజీగా తర్వాత ప్యాకింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ నేను ఐరన్ చేసేస్తున్నాను No. <coughs> చూసారు కదా యాక్చువల్గా హనీ స్కూల్ వాళ్ళు యాక్టివిటీ ఇచ్చారనమాట అంటే క్రిస్మస్ కదా ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా డ్రెస్అప్ అయ్యి డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి పంపించాలన్నమాట సో తాను కోసం తను డ్యాన్స్ చేసింది సో తర్వాత నేను ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను యాక్చువల్గా కూడా ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నాము అంటే ఒక వన్ వీక్ ముందు నుంచే నేను ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేస్తాను బట్ ఈసారి అసలు అంతా లాస్ట్ మినిట్లో చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈసారి పొంగల్కి వెళ్తామని అసలు ఎప్పుడు సో ఇంకా లాస్ట్ మినిట్లోకి అందరం డిసైడ్ అయ్యి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాము అంటే ప్యాకింగ్ అది కూడా అందుకోసం లాస్ట్ మినిట్లో చేసుకోవాల్సి వస్తుంది సో అదనమాట సో తర్వాత ఇక్కడ పింకి హనీ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ప్యాకింగ్ విషయంలో యాక్చువల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇవే నేను కూడా చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాను అనమాట అంటే మనం ఏమైనా పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు ఈవెన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట అంటే ఏది ఎలా చేయాలి అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది సో అందుకోసం నేను ఏ పని చేసినా వాళ్ళని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేస్తానన్నమాట సో వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళు తెచ్చుకొని అంతా పేరప్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి చెప్పాను సో అలానే పింకీ అంతా పేరప్ చేసుకొని సెట్ చేసి అంతా తెస్తుంది నాకు సో నేను యాజ్ యాజుజువల్గా సో ఇంకా అలా సెట్ కింద పెట్టేస్తున్నాను సో ఇక పక్కన చూసారా హనీ అయితే తన డ్రెస్సెస్ తనే ఫోల్డ్ చేసుకుంటుంది సో నాకు భలే అనిపించింది వీళ్ళిద్దరూ అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేశారు సో చూసారు కదా ఆల్మోస్ట్ పింకి హనీవి డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేసేసాను అంతా సెట్ చేసి పెట్టేసాను అనమాట అంటే డైలీ వేసుకునే ఒక పక్క అంటే ఫ్రాక్స్ అలాంటివి ఒక పక్క అలా సెట్ చేసి పెట్టేసాము సో హనీ చూసారా సో తనే ఫోల్డ్ చేసేసుకుంటుంది తనే బ్యాగ్లో పెట్టేసుకుంటుంది అనమాట అంటే నేను చెప్పాను ఓన్లీ ఫోల్డ్ చేసి ఇవ్వమ్మా నేను బ్యాగ్లో పెడతాను అని చెప్పేసి అంటే లేదంట తనే ప్యాక్ చేసుకుంటుందంట అంటే తనే ఫోల్డ్ చేసి తనే ప్యాక్ చేసుకుంటుందంట సో వాళ్ళైతే సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటున్నారనమాట నేటివ్కి వెళ్ళడానికి చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వెళ్తామా నెటివ్కి అని చెప్పేసి సో చూసారు కదా ఇక్కడ అయితే పింకీ అనేవి అయితే ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ కిడ్స్ ప్యాకింగ్ అయిపోయింది అనుకోండి సో తర్వాత మనవి ఈజీగా చేసుకోవచ్చు అంత టైం పట్టదు మనవి చేసుకోవటానికి సో తర్వాత ఇక్కడ శ్రీ వచ్చేసి మోర్కి వెళ్ళారనమాట అంటే నెక్స్ట్ డే జర్నీ కదా సో కిడ్స్కి కావాల్సిన స్నాక్స్ ఫ్రూట్స్ అలాంటివి తీసుకురావడానికి వెళ్ళారు ఏమేమి తీసుకొచ్చారు क्या okay. oh, mm -hmm. mm -hmm. wow. ने फेवरेट कथा ఓకే yeah? ఏంట hmm. చూసారు కదా శ్రీ అయితే మోర్నింగ్ ఏమేమి తీసుకొచ్చారు అంటే మేము ఎప్పుడు జర్నీ చేసినా కూడా ఫ్రూట్స్ అలాగే నట్స్ ఎక్కువ క్యారీ చేస్తామన్నమాట అంటే అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము జర్నీ చేసినప్పుడు సో తర్వాత మేము అయితే లంచ్ అయితే చేసేస్తున్నాము ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను పప్పు పాలకూర ప్రిపేర్ చేశాను అనమాట అది అంటే త్వరగా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అది ప్రిపేర్ చేశాను సో తర్వాత నేను ఇక్కడ మేకప్ బ్యాగ్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను అంటే కొన్ని లిప్స్టిక్స్ క్రీమ్స్ జ్యువెలరీ ఫేస్ వాష్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదా ఇక్కడ నేను లాక్మీ ఫేస్ వాష్ యూస్ చేస్తాను అనమాట సో అది కూడా పెట్టేసుకుంటున్నాను సో తర్వాత కాటన్ టిక్ ట్యాక్స్ ఇలాంటివన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నాకు ఈ బ్యాగ్ వచ్చేసి ఎమిరేట్స్ ఫ్లైట్లో ఇచ్చారనమాట అంటే మేము జర్మనీ వెళ్ళేటప్పుడు మాకు ఫ్లైట్లో ఇచ్చారు అంటే కిడ్స్కి డ్రాయింగ్ అవి చే రిటర్న్కి ఇస్తారు కదా సో అలాంటివి పెట్టి బ్యాగ్స్ ఇచ్చారనమాట అంటే పెద్ద బ్యాగ్ వచ్చేసి పింకీకి ఇచ్చారు ఈ చిన్న బ్యాగ్ వచ్చేసి హనీకి ఇచ్చారనమాట వీటిని నేను మేకప్ బ్యాగ్ లాగా యూజ్ చేసేసుకుంటున్నాను సో ఈ చిన్న బ్యాగ్లో వచ్చేసి నేను నెయిల్ పాలిషెస్ వాచెస్ బ్యాంగిల్స్ ఇలాంటివి పెట్టేసుకున్నాను సో నాకైతే ఇవి బాగా నచ్చాయి అనమాట ఇవన్నీ చాలా బాగా యూజ్ అయ్యా నాకు మేకప్ బ్యాగ్ లాగా యూజ్ చేసేసుకుంటున్నాను నేనైతే సో చూసారు కదా నా మేకప్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నానో చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇందులో వచ్చేసి శ్రీవి నావి వచ్చేసి గాగుల్స్ పెట్టుకుంటున్నాను సో అలాగే మర్షన్ షుట్గా ఇప్పుడు పవర్ బ్యాంక్ ఇంపార్టెంట్ కాబట్టి సో పవర్ బ్యాంక్ కూడా పెట్టేసుకుంటున్నాను సో తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాస్క్ అయితే కంపల్సరీ కాబట్టి మాస్క్ అలాగే సారడాన్ ట్యాబ్లెట్స్ అంటే హెడేక్ ఏమైనా వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సారడాన్ ట్యాబ్లెట్స్ తర్వాత మొబైల్ ఛార్జర్ సెల్ఫీ స్టిక్ అండ్ స్మాల్ మిర్రర్ అనమాట అంటే జర్నీలో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చిన్న మిర్రర్ కూడా పెట్టుకున్నాను సో తర్వాత పెన్ అలాగే శానిటైజర్ సో ఇవైతే కంపల్సరీ కాబట్టి సో మనకి జర్నీలో ఏవైతే బాగా ఇంపార్టెంటో అవన్నీ కూడా నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది సో తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ ప్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇడ్లీ ప్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను సో తర్వాత ఇక్కడ నేను మార్నింగ్ బట్టలు ఆరబెట్టాను కదా సో అవి తీసేస్తున్నాను ఇవి తీసేసి మా ఫోల్డ్ చేసేస్తే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే యాక్చువల్గా మీకు ఇక్కడ పింకీ హనీ కనిపించట్లేదు కదా వాళ్ళు యాక్చువల్గా కిందికి వెళ్ళారనమాట అంటే సైక్లింగ్ చేయడానికి వెళ్ళారు చెప్పాలంటే సైక్లింగ్ చేయడానికి కాదు కానీ అంటే పింకి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి బాగా చెప్పడానికి వెళ్ళిందనమాట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కొన్ని డేస్ మిస్ అవుతుంది కదా సో అందుకోసము ఇంకా ఊరికి వెళ్తున్నామని అని చెప్పేసి బాగా చెప్పేసి వస్తాను అని చెప్పి వెళ్ళారనమాట సో తర్వాత ఈ క్లోత్స్ అవి ఫోల్డ్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను అంటే ఇప్పుడు నెక్స్ట్ డే జర్నీ కదా సో జర్నీలోకి లంచ్ అది ప్రిపేర్ చేయడానికి సో ఇప్పుడే ముందుగానే రెడీ పెట్టేసుకుంటున్నాను అంటే శ్రీ వచ్చేసి మోర్ నుంచి గ్రీన్ పీస్ తీసుకొచ్చారు కదా సో అవన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో దట్ మనకి నెక్స్ట్ డే ఈజీ అవుతుంది సో అంటే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలానే స్టార్ట్ అయిపోవాలన్నమాట సో మార్నింగే లేచి ఇవన్నీ తీసి పెట్టాలంటే కష్టం అవుతుంది కదా సో ఇప్పుడే తీసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట సో దానికోసం ముందుగా అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ గ్రీన్ పీస్ అయితే రెడీ అయిపోయాయి సో తర్వాత బీన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సో నెక్స్ట్ మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సో తర్వాత మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మా డిన్నర్ కంప్లీట్ అయిన కాసేపటికి పింకీకి హనీకి మిల్క్ ఇచ్చేసాను సో వాళ్ళైతే మిల్క్ తాగేస్తున్నారు సో చూసారు కదా ఫైనల్గా మా బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి సో ఇవే అనమాట మేము తీసుకెళ్లాల్సిన బ్యాగ్స్ అలాగే ఈవెన్ పింకీ హనీ స్కూల్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్తున్నాము ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి కాబట్టి సో బుక్స్ అవసరం ఉంటాయి కాబట్టి సో వాళ్ళ బ్యాగ్స్ కూడా తీసుకెళ్తున్నాము సో ఈ మెయిన్ పెద్ద బ్యాగ్ ఉంది కదా ఇది వచ్చేసి అమెరికన్ టూరిస్టర్ అనమాట ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది మేము జర్మనీ వెళ్ళేటప్పుడు తీసుకున్నాం అనమాట ఈ బ్యాగ్ చాలా బాగా యూజ్ అయింది మాకు ఈవెన్ మనం క్యారీ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది Ready? 1, 2, 3 <laughs> okay, good Yes Good night, mama Good night, honey Good night Good night, Good night Good night సో చూసారు కదా పింకీ హనీ అయితే నిద్రపోయారు సో తర్వాత నేను ఇక్కడ కిచెన్లో క్లీనింగ్ అది స్టార్ట్ చేసేసాను సో కిచెన్లో క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అని చెప్పాను కదా సో ఆ ఇడ్లీలోకి ఈవెన్ చట్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసాను అనమాట సో అంటే నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో ఇంతేనండి వెళ్ళే ముందు రోజైతే నా డే ఇలా బిజీ బిజీగా జరిగింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్